వార్తలు ఒకటే వార్తలు ఇవి మీద పెట్టే వార్తలు కాదులా జేబుకు పెట్టే వార్తలు పర్సుకు పెట్టే వార్తలు గడిబోడి గల్ల పెట్టకు పెట్టే వార్తలు బస్సు చార్జీల వార్తలు మందు ధరల వార్తలు ఇప్పుడు కొత్తలో కరెంటు వాతలు వార్తలే వార్తలు ఇవి కాంగ్రెస్ వార్తలు విద్యుత్ వినియోగదారులకు మీటర్లకు ఖరాబ్ అయిన కరెంటు మీటర్లకు కరెంటు కాల్వకపోయినా మీరు ఇంటికి తాళమేసి వలస పోయినా బిల్లు వేయబడును రూల్ ప్రకారం తక్కువ కరెంటు కాల్చినా ఎక్కువ బిల్లు వేయబడును దయచేసి విద్యుత్ వినియోగదారులు గమనించగలరు గమనించగలరులా గిట్లనే ఉంది పోరి ఇప్పుడు తెలంగాణ కరెంటు కరెంటు ముచ్చట ఓరెక్క తక్కువ కరెంటు గాలినా వేలకు వేలు బిల్లు కాయిదా తెచ్చి చేతిలో వెళ్తున్నారు గీదేందని అడిగితే మీరు గాల్చిర్రు బిల్లు వచ్చింది అని ఉల్టాపా సమాధానం చెప్తున్నారు ఒక అన్న హోటల్ పెట్టుకున్నాడు అందుట్లా కరెంటు మీటర్ ఖరాబ్ అయింది కరెంటు వాళ్ళకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు మీదికెళ్లి మాస్కోకపోతే జుర్మానా వేస్తామని బెదిరించు లెక్క ప్రకారం ఖరాబ్ అయిన మీటర్ ఎంత బిల్లుంటే అంత కట్టాలే కాని ఇక చూడు పన్నెండు యూనిట్ల కరెంట్ కాలినందుకు కెపాసిటర్ లేదని జుర్మానా మొత్తం కలిసి యాభై రూపాయల బిల్ వేసిర్రు గీదేందని అడిగితే కట్టు కట్టవయా అని ఉల్టా దబాయించిర్రు పాలమూరుల భూత్పూర్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండే డెబ్బై మందికి పది వేలకు మీదనే బిల్ వచ్చింది కొంతమందికైతే అయితే ఇరవై వేలు సుతం వచ్చింది ఓర్ని ఇది నెల బిల్లా ఏడాది బిల్లా అని పరేషాన్ అవుతున్నారు జనాలు కరెంటు ఛార్జీలు పెంచుతామని రెండు మూడు రోజుల సంధి అధికారులు చెప్తానే ఉన్నారు ఛార్జీలు పెంచడంటే వాడిన కరెంటుకు బిల్ వేస్తారు కానీ కరెంటు కు ఖరాబ్ అయిన మీటర్లకు అడిగినాక కూడా వాళ్ళే మీటర్లు పెట్టకుండా ఇప్పుడు వచ్చి ఏడాదికెళ్లి మీటర్లు లేనందుకు బిల్లు అని ఇట్లా రకరకాల బిల్లు కాయిదాలు జనాల చేతిలో పెడుతున్నారు కరెంటు బిల్లు తోనే షాక్ పెడుతున్నది పోరి షేయి ఏలువడిలా కరెంటు శాఖ ఇక రేపు రేపు ఛార్జీలు పెంచమని బిల్లులు వచ్చినాక ఇంకెంత షాట్ కొడతాయో కరెంటు బిల్లు ని జనం ఇప్పటి సంధ్య భయపడుతున్నారు